వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రతి సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు పెద్ద తీర్పు ఇచ్చారని అన్నారు. భవిష్యత్ తరాల కోసం సీఎం జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటారని కోన రఘుపతి అన్నారు. ఓ బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో పాల్గొనేందుకు డిప్యూటీ స్పీకర్ నెల్లూరుకు వచ్చారు. ప్రత్యేకంగా ఈరోజు ఒక మంచి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం అందరిది అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. దీంట్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం ఉంది. ఏ సామాజిక వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వాళ్ళకున్నంత పరిధిలో దాదాపు అందరినీ కూడా గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. ప్రధానంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం గౌరవం ఇస్తూ ఈ సమాజంలో అందరం ముందుకు పోవాలి, అందరం కలిసి ప్రయాణం చేయాలి అని చెప్పేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యువ ముఖ్యమంత్రి ఒక పక్క, ఈరోజు ఒక కత్తి మీద సాములాగా తయారైనటువంటి ఈ స్పీకర్ వ్యవస్థకి ఈ ప్రభుత్వం ద్వారా ఇళ్ళు కేటాయించేటువంటి క్రమంలో కాలనీస్గా వాటిని డెవలప్ చేయాలని, గేటెడ్ కమ్యూనిటీస్గా వాటిని డెవలప్ చేయాలని, ఎవరి ఆచారాలు వ్యవహారాలు వాళ్ళు కాపాడుకునేటువంటి క్రమంలో ఒక మంచి వెసులుబాటు ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మన తరఫున కోరుకుంటాను.